ప్రజాశాంతి పార్టీతో కన్ఫర్మ్ అయిన వైఎస్ఆర్సీపీ పొత్తు. పాపం జగన్ బ్రోతో ఇంకెవరూ పొత్తుకు రావట్లేదని పొత్తు పెట్టుకోనున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అనేది ఓ పార్టీ, దానికి అధ్యక్షుడు కేఏ పాల్ గారు. ఈయన వచ్చి ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడుతున్నాడంటే వైసీపీతో పొత్తు కన్ఫర్మ్ అవ్వకుండా మాట్లాడా. ఒకసారి ఈయనేం మాట్లాడాడు రండి. ఎప్పటికీ నేను మీ మీద యాక్షన్ తీసుకోలేదు. ఆల్రెడీ అవినాష్ రెడ్డి నిర్దోషి అన్నాడు, దేవుడు ఆయన కళ్ళకొచ్చి చెప్పాడు అన్నాడు. ఇంకేమి మొత్తానికి వైసీపీ గురించి మాత్రం మంచి ఫేవర్ గా మాట్లాడుతాడు ఈ మధ్య. అయితే పొత్తు ఖరారు అయినట్టుంది. చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తు పెట్టుకోవడానికి ఒక ప్రజాశాంతి పార్టీ ఒక్కటి దొరికింది. మేము పొత్తు పెట్టుకోం, సెవెన్ సింగిల్. అంటే పొత్తు మీరు పెట్టుకోవట్లేదా, మీతో ఎవరైనా పెట్టుకోవట్లేదా అనేది ఇప్పటికి అర్థమైంది ప్రజలకి. రఘురామకృష్ణరాజు గారి మాటలు ఇప్పుడు విని చాలా బాధతో నేను కౌంటర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి విషయం అబద్ధాలు, అసత్యాలే. వైఎస్ఆర్సీపీ జెండాతో ఆయన ఎంపీగా గెలిచారు. నర్సాపూర్ ప్రజలు ఆయన గెలిపించింది దేనికంటే, ఒకటి, 100 కోట్లు ఖర్చు పెట్టాడని నాదో చెప్పారు, నా ఆశీస్సులు తీసుకున్నారు, కృతజ్ఞులు అన్నారు, బాగానే ఉంది. కానీ దేవుణ్ణి హేళన చేస్తుంటే దేవుని ఉగ్రత మీ మీద వస్తుందండి. జగన్ బ్రో మళ్ళీ ఇది ఈ ఆయుధాన్ని తీసాడు బయటికి. మొన్న విమలారెడ్డి గారిని తీసుకొచ్చి క్రిస్టియానిటీ అనే ఆయుధాన్ని తీసుకొచ్చాడు, దానికి ఇంకా పదును పెట్టడానికి కే పాలను దింపాడు. కే పాలను దింపి ఇప్పుడు దేవుడు, ఉగ్రత, ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను మోసం చేయాలని జగన్ బ్రో ఆల్రెడీ ప్రణాళిక మొదలు పెట్టేశాడు ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుని. మీరు నన్ను కొట్టిస్తాను, చంపిస్తాను అన్న వీడియో ఉంది. లేదు సార్, కే పాల్ గారు మిమ్మల్ని ఎవరు కొట్ట, అసలు మీకు ఎవరు సమాధానం చెప్పడానికి ముందుకు రారు. ఇక మిమ్మల్ని ఎవరు కొట్టిస్తారండి. అయినప్పటికీ నేను మీ మీద యాక్షన్ తీసుకోలేదు, రికార్డింగ్ ఉన్నప్పటికీ. కానీ ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నానంటే, మీరు ఒకటి రెండు ఛానళ్లు వాడుకొని ప్రజలు మిస్గైడ్ చేస్తున్నారు. మొదట మీరు నర్సాపూర్ కొరకు ఏం చేశారు, సర్వనాశనం చేశారు. ఒక రోడ్డు వేశారు, ఒక కంపెనీ తెచ్చారు. కరెక్ట్ చెప్పారండి, నర్సాపురంకి ఒక రోడ్డు గానో కంపెనీ గానో తేలేదు. దానికి కారణం ఆ లోకల్ ఎమ్మెల్యేగా, లోకల్ ఎంపీ గారు ఎవరండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి గారు ఒక రోడ్డు కానీ లేకపోతే ఇంకోటి ఏదో అడిగారు కదా, అదేమి శాంక్షన్ చేయకపోతే ఎంపీ గారు ఎక్కడి నుంచి వెళ్తారు? కరెక్ట్గా అడిగారు మీరు. మీకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మీరు. నర్సాపురం ఒకటే కాదండి, అసలు ఏ పార్లమెంట్ ని డెవలప్ చేయలేదు, ఏ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదు జగన్ బ్రో వచ్చాక. ఏదో 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారంటే 3000 కోట్లు మీరు బ్యాంకులను మోసం చేసి 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టారని కే పాల్ గారు చెప్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారి దగ్గర వైఎస్ఆర్సీపీ 500 కోట్లు తీసుకుంది, మీకు ఎంపీ సీట్ ఇస్తాం, లేకపోతే మీరు గెలిచాక మీకు ఏదైనా మేము ఇంకా ఏదేదో చేస్తాం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం అని చెప్పి RRR గారి దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళు 500 కోట్లు ముష్టెత్తుకున్నారు అని చెప్పి కే పాల్ గారు ఇచ్చారు పబ్లిక్ స్టేట్మెంట్. ఇది మరొకసారి అది నిజమో కాదో కే పాల్ గారిని ఎంక్వైరీ చేయండి. మోదీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం ఇవ్వలేదు, ఇదా సబ్జెక్ట్? సన్మానం కాదండి, అది అపాయింట్మెంట్. సన్మానం ఇవ్వకుండా 10,000 కోట్లు ఎలా రిలీజ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు ఒక్క పని చేయించుకోలేకపోయాడు 5 సంవత్సరాలు. అండి పోలవరం మాకొద్దు, స్టీల్ ప్లాంట్ మాకొద్దు, పోర్టులన్నీ మేము అదానియే మాకు ముద్దు, అదానికి ఇచ్చేస్తాం, ఇక్కడ ప్రత్యేక హోదా మాకొద్దు, ఇలా ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏమీ అడగమండి మేము. మాకు కొంచెం చిల్లరే ఏమైనా ఉంటేవండి, మేము అక్కడ ఓట్లు కొనుక్కోనాక ఈ చిల్లర పథకాలు 30 రూపాయల పథకాలకి మేము పంచిపెట్టుకోవాలంటే ఎందుకు ఇవ్వరండి, హ్యాపీకి ఇచ్చేస్తారండి బాబా. చంద్రబాబు నాయుడు మహనాడు చూసారా నిన్న, ఆయన కుడివైపు ఎడం వైపు కొడుకు లోకేష్, అసలు ఎవరిని పెట్టాలి మహనాడు అన్నది? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలా? ఒక పక్కన జగన్ గారిని, ఇంకో పక్కన మిమ్మల్ని, మరో పక్కన బోరుగడ్డి బర్నింగ్ స్టార్ గారిని, ఇంకొక పక్క వీళ్ళు ఎవరెవరు రామ్ గోపాల్ వర్మని, మరో పక్క ఏమో మా బామ్మ లక్ష్మీ పార్వతిని, ఇంకా ఉన్నారండి ఇంకో పక్కన పంచి ప్రభాకర్ గారిని, ఇంకో పక్కన ఈ పోసాని గారిని, మెంటల కృష్ణ గారిని, ఇంకెవరున్నారండి వాళ్ళ అధికార ప్రతినిధులు? బండ బూతులు, కంపు చరిత్ర, ఫేసు పర్సనాలిటీ ఏదో కానీ ఉంటుందండి, ఫేసు మున్సిపాలిటీ, వరస్ట్ పర్సనాలిటీ అనేదో ఉంటుంది, అలాంటి వాళ్ళు అందరూ. ఇంకో పక్కన కేఏ పాల్ గారు చక్కని కామెడీ చేయడానికి. మీ ఫోటోలు వేయాల్సిందంటారా? అరే అరే అరే, తెలియదండి తెలియలేదండి మాకు, లేకపోతే వేద్దాం మీ ఫోటోలు. గారు పుట్టినరోజు రైట్ సైడ్ బాలకృష్ణను పెట్టాలి, లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఎన్టీ రామారావులా కనబడుతున్న జూనియర్ ఎన్టీఆర్ను పెట్టాలి. మీరు పెట్టి చేయలేపారా? మీరు కూడా చేశారు కదా సత్య జయంతి వేడుకలు, మీరు ఎందుకు పెట్టలేదు మరి? కరెక్ట్గా అలాగే పెట్టాల్సింది కదా. లక్ష్మీపార్వతి గారి హయాంలో మీరు చేసిన ఆ కార్యక్రమానికి ఓ పక్కన బాలయ్యబాబుని, ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు పెట్టండి. ఇప్పుడు మేమంటే ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాదు తెలుగుదేశం. ఆ పార్టీలో ఉన్న క్యాడర్ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరిని సమానంగా పెడతాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎలా కావాలనిపించింది కానీ మీరు పెట్టడమే, దాని మళ్ళీ మా పర్మిషన్ ఎందుకండి? జూనియర్ ఎన్టీఆర్కి 1% ఓట్ లేదని
2007 జూలై 19 చెప్పడం. ఇంతకీ మీ పార్టీకి ఎంత ఓటింగ్ ఉందో చూసుకోండి పాల్ గారు. ఇప్పుడు మీ ఏదైతే ఇప్పుడు మీరు వైసీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, మీకు ఎన్ని సీట్లు ఇస్తాడో ముందు జగన్ బ్రోని అడగండి. జగన్ బ్రోతో మాసమాసీగా ఉండదు, మీకు తెలియదు ఇంకా మ్యూజిక్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏదో రెండు మాటలు మంచిగా మాట్లాడారని మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని సాక్షిలో పెట్టేస్తున్నారు. మా వాళ్ళు అసలు రూపం చూశారనుకోండి అసలు మీరు ఉగాండా పారిపోతారు, అమెరికా కూడా వెళ్ళరు. నామా నాగేశ్వరరావు గారు ఏనుగులు పెద్దిరెడ్డి మీరు సార్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే చాలా దూరం వెళ్ళిపోయారు ఇక మీరు బయలుదేరండి సార్.